ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొబ్బరి బెల్లంతో బర్ఫీ అండ్ లడ్డూలు చేస్తున్నాను కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా తర్వాత కొద్దిగా బెల్లము అండ్ మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా అవుతుంది మరోవైపు అయితే ప్యాన్ పెట్టి దాంట్లో గీ వేసి నెయ్యి వేసి ఈ పాలు బెల్లము కొబ్బరి అంతా గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా ఈ గీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఈ మధ్య మధ్యలో కొద్దిగా గీ వేసుకుంటూ కలుపుకోవాలి పచ్చివాసన పోతే టేస్టీగా ఉంటాయి లడ్డూలు కానీ బర్ఫీ కానీ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇలాచి మిక్సీ పెట్టి వేస్తున్నాను మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇలా హాఫ్ కప్పు నెయ్యి వరకు వేస్తున్నాను నేను మొత్తం ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ లడ్డూలు చేస్తున్నాను ఒక కొబ్బరికాయ మొత్తానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే వేసాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గీ రాసుకొని అందులోకైతే ఈ వేయించి పెట్టుకున్న బెల్లము కొబ్బరి మిశ్రమాన్ని దాని గిన్నెలు వేసి చలారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసి మనకు వచ్చిన మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను బర్ఫీ అన్నాను కదా ఇలా కట్ చేసుకున్న బర్ఫీని ఇలా ఒక వేరే సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి నేను కొన్ని బర్ఫీ తీసుకున్నాను కొన్నేమో లడ్డూలు చేశాను ఇలా లడ్డూలు చుట్టుకోవాలి చూడ ఎంత చక్కగా వస్తున్నాయి మనము ఆ లడ్డూను చుట్టేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తూ చుట్టడం వల్ల లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్లో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏ డ్రై ఫ్రూట్స్ వాడట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్